ఇండస్ట్రీలో మేము ఎవరు తొక్కేస్తున్నారనే టాపిక్ జరిగింది ఆ భావన మీకుందా కళామతాలు ఏంటంటే టాలెంట్ని బట్టే మనకి ఎదుగుతాం ఇండస్ట్రీలో డైరెక్టర్ కానీ హీరో కానీ ఇప్పుడు ఏదైనా సరే సో జర్నలిస్ట్ గా ఓకే సో ఎవరైనా ఎవరైనా అలాగే ఎదుగుతారు కానీ మీ టాలెంట్ తోటి మీరు పైకి వచ్చిన కొంత చాలా మందికి ఉంటుంది ఎందుకు అలా ఫీల్ అవుతుంది మీ మనసులో ఏమైనా భావన ఏమైనా ఉందా మీకు అయ్యో లేదు సార్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్ ఇందాక కూడా అదే చెప్పాను నేను ఫీల్ అవ్వట్లేదు వెరీ హ్యాపీ అని సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే సార్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొంచెం రాంగ్గా వెళ్ళడం వల్ల ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ రాంగ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే సార్ రీసెంట్ సమ్మతమే ద బడ్జెట్ వాజ్ ఓన్లీ త్రీ క్రోర్స్ సో సినిమా రిటర్న్స్ కానీ లేకపోతే ఎవరైతే తీసుకున్నారో ఆ ప్రొడ్యూసర్ సార్ డబుల్ ద ప్రాఫిట్స్ ఆ విషయం బయటకు ఎలా పోర్ట్రే అవుతుందంటే అరే ఈ సినిమాకి ఇంత పెట్టారంట ఇంత రాలేదు సో రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కొంచెం అదేంటంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది సార్ అరే మనం ఇంత బడ్జెట్ పెట్టి ఇంతలో సినిమా కష్టపడి చేసాము ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ చూసిన ఆడియన్స్ అది ఇది హ్యాపీ కానీ అది బయటికి పోర్ట్రీ చేసే విధానం ఒక్కొక్కసారి ఇప్పుడు సెబాస్టియన్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డే ఐ క్లియర్లీ నేను అనౌన్స్ చేశాను సినిమా నచ్చలేదు మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చినప్పుడు ఆ సినిమా నచ్చలేదు కమర్షియల్ ఇట్ డింట్ వర్క్ డౌట్ ఐ నేను ఎప్పుడు చెప్తాను సెబాస్టిన్ విజే మా మేము ఏదో కష్టపడి చేసాము అది ఫెయిల్యూర్ అటెంప్ట్ సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి వెరీ జెన్యూన్ సార్ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎందుకంటే నా ఫిలింని నేనే ఫస్ట్ క్రిటికల్గా ఉండాలని అనుకున్న వ్యక్తిని సో సబాషన్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ బట్ రిమైన్ ఇన్ఫర్మేషన్స్ అదే సార్ ఇలా బడ్జెట్లు కానీ ఇవి కానీ ఇది చేస్తున్నారంటే అది చేస్తున్నారా ఏవైతే బయటికి రియాలిటీ కాకుండా ఏదో వేరే వెళ్ళిపోతే ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్స్ వేరేలా వెళ్ళిపోతుంది సార్ దానివల్ల ఎక్కడో చిన్న అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది సార్ రీసెంట్గా ఇప్పుడు నా బర్త్డే జరిగింది మొన్న లాస్ట్ బర్త్డేకి ఐ వాజ్ లైక్ ఓ పక్క నేను హ్యాపీనెస్ తీసుకోవాలో లేకపోతే ఒక పక్క నెగిటివిటీ తీసుకోవాలో నాకు అర్థం కాదు ఎవరెవరు వీడియోస్ పెట్టారు ఏదో ఒక అతను అయితే లిటరల్లీ కొన్ని కమెంట్స్ అయితే వీడు ఏమన్నా ప్రొడ్యూసర్స్ వీడియోస్ ఉన్నాయి వీడి దగ్గర ఇన్ని సినిమాలు ఇస్తున్నారు అని అంటే జనాలు ఎలా తయారైపోయినారు అంటే ఇంక నేను వాళ్ళకి ఎలా రిప్లై అవలో కూడా నాకు తెలియట్లేదు సార్ అంటే లిటరల్లీ ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్ ఐ లైక్ కొంతమంది ఆర్టికల్స్ రాస్తారు వీడు ప్యాకేజ్ హీరో అంట డబ్బులు తీసుకొని అంట ఇప్పటివరకు నా ప్రొడ్యూసర్స్తో నేను అసలు యూ కెన్ చెక్ సార్ నేను మనీ వైజ్ ఎప్పుడు నేను చేయలేదు నాకు నాకు నేను అనుకున్న కథ చేయాలి నేను అనుకున్న డైరెక్టర్ని నేను ఎవరినైతే డైరెక్టర్ని అనుకున్నా డైరెక్టర్ని ఎలా అయినా సరే అతని కంఫర్ట్లో ఉంచాలి తనతో సినిమా చేయాలని ప్రయత్నించాను కానీ ఇప్పటివరకు మనీ వైజ్ కానీ ఎక్కడే కానీ ఏది లేదు కానీ ఇవన్నీ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒకడు కష్టపడి ఇంత చేస్తున్నా సరే నా గురించి అనట్లేదు సార్ అదేదో నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ సింపతి సార్ అది ఏం లేదు బట్ ఇంత డే నైట్ కష్టపడిన సినిమాలు అన్ని ప్రయత్నిస్తుంటాయి ఏంటంటే బయట నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ట్రూ అని కొంచెం అప్పుడప్పుడు అది అనిపిస్తా సార్ నేను రియాలిటీకి వచ్చేసి ఓకే దీన్ని మనం ఆపలేము మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి ఇండస్ట్రీలో ఒక అగ్ర సంస్థలో పని చేయాలంటే చేయాలంటే చాలా అదృష్టం అది దొరకటం ఛాన్స్ కూడా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది బాగా వచ్చిన తర్వాత కానీ మీకు రెండు మూడు సినిమాల తర్వాతే గీత ఆర్ట్స్ లాంటి అగ్ర సంస్థల్లో మీరు ఎరుగ చేయటం అట్లాగే మైత్రి లాంటి బిగ్ సంస్థలో మీరు చేయటం మీరు ఎలా ఫీల్ అవుతుంది అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మీరు అలాంటి సంస్థని మీరు ఎలా పొట్ల పడేశారంటే అంటే సార్ ఇక్కడ ఎవరిని ఎవరు బుట్టలో పడేయలేరు సార్ ఎందుకంటే సి బుట్టలో ఒక అదే సార్ ఎందుకంటే ఎవరినన్నా బుట్టలో పడేస్తే ఏమైపోద్ది అంటే ఒక రెండు రోజులుగా తెలిసిపోద్దు సార్ ఇక్కడ ఓన్లీ నీడెడ్ ఇచ్ టాలెంట్ సార్ నాకు ఎస్ఆర్ కళ్యాణ అనుభవం రిలీజ్ అయిపోయిన తర్వాత వీడెవడో బాగా చేశాడు సినిమా ఇలాంటి టైంలో అప్పుడు మీ అందరికీ తెలుసు సార్ లాక్డౌను థియేటర్స్ జనాలు వస్తారా అనే పరిస్థితుల్లో వీ హ్యావ్ సీన్ ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం ఒక త్రీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంకి అన్ని విధాల అన్ని రైట్స్ కావచ్చు అన్ని కలుపుకొని మోర్ దెన్ ఫిఫ్టీన్స్ ఇయర్స్ సో అంటే ఆ టైంలో అంత ప్రాఫిట్స్ కానీ ఒకడు మేబీ నేనే దానికి రైటింగు చోటు భయం మీన్ చేయడం వల్ల అందరికీ అల్లు అరవింద్ గారు కావచ్చు లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ పిలిచేయండి అంటే ఈ అబ్బాయి ఏదో చేసేలా ఉన్నాడు చేయగలడు అమ్మ చేద్దాం ఆ కథ ఉందా అది ఇది అని చెప్పి అక్కడి నుంచి అవకాశం వచ్చింది తప్ప అసలు ఏ రోజే కానీ ముందు నాకు పరిచయం లేదు బన్నీవాస్ గారిని కానీ వెళ్ళిన నేను ముందెప్పుడు కలవలేదు లైక్ కంప్లీట్లీ ఇక్కడ సార్ వర్క్ మన బిహేవియర్ మన వర్క్ మన ప్రవర్తన బట్టి వస్తాయి తప్ప రిమైనింగ్ కాదు ఒకవేళ అలా వచ్చినా కానీ లాంగ్ లాస్టింగ్ ఉండదని నేను బిలీవ్ చేస్తాను సార్